హైదరాబాద్ నిలోఫర్ హాస్పిటల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లుగా గత 15 ఏళ్లుగా పనిచేస్తున్న తమను ప్రభుత్వం గుర్తించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ 19 ఐసోలేషన్ వార్డులలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది సేవలకు గాను జీతంలో 10% అధికంగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ పారిశుద్ధ్య కార్మికుల కంటే తమకు తక్కువ జీతం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్లుగా పనిచేస్తున్న తమ సర్వీసులను క్రమబద్ధీకరణ చేసి 1 నెల జీతాన్ని అదనంగా చెల్లించాలని, లేని పక్షంలో విధులు బహిష్కరించి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అయితే మాకు ఇప్పుడు మొన్న ఏంటి, కేసీఆర్ గారు ఏం చేశారు, ఇప్పుడు వైద్య విధానంలో పనిచేసే ప్రతి ఒక్కరికి 10% అని చెప్పారు. 10% అంటే ఇప్పుడు మాకు వచ్చే జీతం ఎంత, 17,500 అంటే 1,750 రూపాయలు మాత్రమే మాకు వస్తుంది. కానీ జిహెచ్ఎంసీలో చేసే వాళ్ళు పారిశుద్ధ కార్మికులకు కానీ ఎవరికి కానీ 7,500 ఒకరికి, 5,000 ఒకరికి కేసీఆర్ గారు ఇస్తున్నారు. అంటే మమ్మల్ని కనీసం అంతకన్నా దారుణమైన స్థితి మాది. ఏంటి అంటే 17,500 అంటే మాకు వచ్చేది 1,750 రూపాయలు మాత్రమే. ఇప్పుడు అన్ని ప్రభుత్వ రంగాలలో అన్ని ప్లేస్లలో పనిచేసే ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి ఎంత, కనీసం 20%, 30% కట్ చేశారు. అయితే వైద్య విధానంలో పనిచేసే వాళ్ళకు కూడా గవర్నమెంటు ప్రతి స్టాఫ్కి, డాక్టర్స్కి కానీ, సిస్టర్లకు కానీ, 4th క్లాస్ ఎంప్లాయీలకు కానీ అందరికీ ఎవరికి శాలరీ కట్ కాలేదు. మళ్ళీ వాళ్ళకే బెనిఫిట్గా 10% ఇస్తా అంటున్నారు. ఇప్పుడు ఆ 10%ఏ మీరు ఇవ్వకుండా మా అవుట్సోర్సింగ్ వాళ్ళందరికీ, అవుట్సోర్సింగ్లో పనిచేసే ప్రతి ఒక్కరికి మీరు ఆ 10% మీరు వాళ్ళకి ఇవ్వకుండా మా అవుట్సోర్సింగ్ వాళ్ళకు ఒక్కొక్క నెల జీతం మాకు ఇస్తే మేము ఇంత కష్టపడ్డా కూడా మాకు ఒక తృప్తి అనేది ఉంటుంది. ఇప్పుడు అన్ని హాస్పిటళ్ళల్లో కూడా మా అవుట్సోర్సింగ్ వాళ్ళు పనిచేస్తున్నారు.